हाय फ्रेंड्स, वेलकम टू टेक्सीवा यूट्यूब चैनल। सो रीसेंट गा मना एपी गवर्नमेंट द्वारा स्वयं गा मना एपी सीएम जगन मोहन रेड्डी गारी चेतुल मीदुगा लॉन्च अयिना एपी पोलीस सेवा अने ओक मंचि अप्लिकेशन नुंचि ई रोज मनं तेलुसुकोबोतुन्नामंडि। सो गतंलो मीरु चाला रकाल पोलीस सर्वीसेस अयिते चूस्तुंटारु, एलहेचएमएस कावच्चु, ई चलान कावच्चु। सो इलांटि चाला रकाल सर्वीसेस अन्निंटिनी कलिपि दादापु 24 కి పైగానే సర్వీసెస్ ని ఈ యొక్క అప్లికేషన్ లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తూ హైలైట్ చేస్తూ చెప్పడం అయితే జరుగుతోంది। అండ్ ఈ యొక్క అప్లికేషన్ నిజంగా ప్రతి ఒక్క పౌరునికి, ఎవరైతే మన ఏపీలో అండ్ స్టే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉండే విధంగా ఈ యొక్క అప్లికేషన్ అయితే వీళ్ళు తయారు చేశారు। సో ఈ రోజు మనం ఈ యొక్క అప్లికేషన్ ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయనే అన్ని విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం। సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మర్చిపోకుండా ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్। सो फ्रेंड्स, ముందుగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక ఆఫీషియల్ వెబ్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను। ఆ యొక్క వెబ్ పేజ్ లో మీకు ఈ యొక్క యాప్ లింక్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి। ఇది మీకు అండ్ అప్రాక్సిమేటల్ గా 70 MB అయితే ఉంటుంది। అండ్ వన్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది। సో ఈ యొక్క అప్లికేషన్ లో అడిగే ప్రతి ఒక్క డీటెయల్ ని మీరు చాలా కరెక్ట్ గా ఎంటర్ చేయండి। ఎక్కడ కూడా మీరు అంటే మోసం చేయడానికి ట్రై చేయకండి, లేకుంటే రాంగ్ డీటెయల్స్ ఇవ్వడానికి ట్రై చేయకండి। ఎందుకంటే మనం ఇస్తున్న డీటెయల్స్ అన్ని కూడా స్వయంగా మనము పోలీస్ సేవకే ఇస్తున్నాము, కాబట్టి అక్కడ కూడా మీరు అండ్ వేరే రాంగ్ డీటెయల్స్ ఇవ్వడానికి ప్రయత్నించకండి। సో ముందుగా నేను నాకు సంబంధించిన మొబైల్ నంబర్ ని అయితే ఎంటర్ చేశాను, దాని తర్వాత ఇక్కడ రైట్ టిక్ పైన ట్యాప్ చేస్తున్నాను లాగిన్। సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత మరొకసారి మీరు మీ యొక్క మొబైల్ నంబర్ ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। सो మీ యొక్క ఫుల్ నేమ్ మరియు మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి। అండ్ దాని తర్వాత మీకు ఒక OTP అయితే వస్తుంది, ఆక OTP ని మీరు ఇక్కడ మాన్యువల్ గా అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి। సో తర్వాత మరొకసారి ఇక్కడ మీరు మీ యొక్క ఫుల్ నేమ్ ని, మీ ఫాదర్ నేమ్ ని అండ్ దాని తర్వాత మీ యొక్క డోర్ నెంబర్, అడ్రస్, ల్యాండ్ మార్క్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ జెండర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ని అయితే ఎంటర్ చేయాలి। దాని తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ అంటే మీకు మీ పరిధికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏంటి అండ్ మీ బ్లడ్ గ్రూప్ లో, నేషనాలిటీ, ఇవన్నీ కూడా మీరు మాన్యువల్ గా ఒరిజినల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి। సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఇది మెయిన్ పేజ్ అని చెప్పొచ్చు। సో ఇక్కడ చాలా రకాల సర్వీసెస్ మనకు కనిపిస్తుంటాయి। సో ఇక్కడ లాడ్జ్ ఏ కంప్లైంట్ అంటే మీరు ఏదైనా ఒక కంప్లైంట్ ని ఫైల్ చేయడానికి నేరుగా స్టేషన్ కే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, మీరు నేరుగా త్రూ ఈ అప్లికేషన్ నుంచి కూడా ఒక కంప్లైంట్ ని మీరు ఫైల్ చేయొచ్చు। సో ఆ యొక్క కంప్లైంట్, ఎలాంటి కంప్లైంట్ మీరు ఇవ్వబోతున్నారు అనే దాని గురించి, క్రైమ్ పిటిషన్ లేకుంటే ప్రీవియస్ పిటిషన్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా పిటిషన్ పెట్టుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు। సర్చ్ పిటిషన్ స్టేటస్, మీరు ఏదైనా పిటిషన్ ఆల్రెడీ ఫైల్ చేసి ఉంటే వాటిని సర్చ్ కూడా చేసుకోవచ్చు। సో FIR స్టేటస్ ని కూడా మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే మీకు సంబంధించిన ఏమైనా కేసెస్ ఉంటే FIR కి సంబంధించిన ఫైల్ నంబర్స్ ఉంటాయి అన్నమాట, ఆ FIR నెంబర్ ని మీరు ఎంటర్ చేసి ఆ యొక్క డిస్ట్రిక్ట్ మరియు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ యొక్క FIR స్టేటస్ ని కూడా మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇది మంచి సర్వీస్ అండి, సో దీనికోసం మీరు ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు। సో ఇంకా మనకు అఫీషియల్ గా పోలీస్ సర్వీసెస్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడే యాడ్ అయితే చేయడం జరిగింది। సో ఫ్రెష్ రెన్యువల్ లైసెన్సెస్, సో మనకు లైసెన్స్ కు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అండ్ ఫ్రెష్ గా లైసెన్సులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట। అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్, వెరిఫికేషన్స్ అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి మనము గెట్ చేయొచ్చు। అండ్ మిస్సింగ్ లేదా లాస్ట్ ఐటమ్స్, మనం పోగొట్టుకున్న వస్తువులకు సంబంధించి కానీ లేకుంటే వాహనాలకు సంబంధించి కానీ థింగ్స్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ప్రకారంగా మనం ఎంటర్ చేస్తే మాత్రం, సో ఈ విధంగా మొత్తం కూడా ఎంటర్ చేస్తే మనము అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట। అండ్ పర్మిషన్ ఫర్ ఈవెంట్ బందోబస్త్ అనమాట, అంటే మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద వెడ్డింగ్స్ చేసేటప్పుడు లేకుంటే అండ్ వినాయక చవితి ఉత్సవాలు చేసేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది, అలాంటివన్నీ కూడా మనము నేరుగా త్రూ ఆన్లైన్ ద్వారా ఇప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు। సో పర్సన్ సెర్చ్, మనం ఎవరైనా తప్పిపోయినప్పుడు కానీ లేకుంటే అనౌన్ డెడ్ బాడీస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మిస్సింగ్, కిడ్నాప్డ్ లేకుంటే అనౌన్ డెడ్ బాడీస్ అని ఉంది కదా, వీటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు। బట్ ఏంటంటే మనము ఈ యొక్క మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి, మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మిస్ అయ్యారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఎగ్జాంపుల్ గా నేను ఒక డేట్ అయితే సబ్మిట్ చేస్తున్నాను, డేట్ టిల్ టు డేట్ అనేసి, సో సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు ఫిమేల్స్ ఎవరెవరు మిస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు ఇక్కడ ఈ విధంగా వీళ్ళు చూపించడం అయితే జరుగుతుంది। దీన్ని బట్టి మీరు సో పర్టికులర్ గా స్టేషన్స్ కి వెళ్లి మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇక్కడ నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు
గెట్ అయితే చేయొచ్చు అనమాట. సో అదే విధంగా డెడ్ బాడీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అండ్ గెట్ చేయొచ్చు. రికవర్డ్ ప్రాపర్టీ అంటే ఇదేంటంటే అండ్ కబ్జా చేయబడ్డ స్థలాలు కావచ్చు, భూములు కావచ్చు, హౌస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ యొక్క కబ్జా నుంచి రికవర్డ్ చేయబడ్డ తర్వాత అవి ఏవేవనేది కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో వెహికల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నుంచి కూడా సెర్చ్ చేయొచ్చు. అంటే ఇదేంటంటే క్రైమ్, మీ వెహికల్ మీద ఏమైనా క్రైమ్ ఉందా అని తెలుసుకోవాలంటే మీ యొక్క వెహికల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో ఎగ్జాంపుల్ గా నేను ఒక వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ట్యాప్ చేస్తున్నాను. సో కొద్దిసేపటి తర్వాత మనకు వెహికల్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్ యాజ్ పర్ ద సిసిటిఎన్ఎస్ రికార్డ్స్ అని ఉంది. అంటే మీరు ఎంటర్ చేసిన వెహికల్ నెంబర్ మీద ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ అనేది లేవన్నమాట. ఏమన్నా క్రైమ్ రికార్డ్స్ ఉంటే అవి కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా హౌస్ మానిటరింగ్, చాలా మందికి దీని గురించి తెలియదు. సో హౌస్ మానిటరింగ్ అంటే ఏంటంటే LHMS అనే ఒక సర్వీస్ ద్వారా వీళ్ళు మనకు ఫస్ట్ టైం అయితే తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల మనకున్న యూజ్ ఏంటంటే మీరు ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్తున్నారు లేకుంటే వెడ్డింగ్ కి గానీ, సో మీ ఇంటిని వదిలి దాదాపు మీరు ఎక్కువ రోజుల పాటు దూరంగా ఉంటున్నారు, అలాంటప్పుడు మీ ఇంటికి ఒక నిఘా కావాలి అనుకుంటే సో మీరు ఇక్కడ నుంచి ఫైల్ రిక్వెస్ట్ ఉంది కదా, మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. దీని ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో మీ యొక్క ఇంటికి కొన్ని కెమెరాస్ ని వాళ్ళు ఫిక్స్ చేసి ఒక నిఘా అనేది కల్పిస్తారన్నమాట. సో ఇది ఒక మంచి విషయం, ఇది ఎప్పటి నుంచి మనకు అందుబాటులో ఉంది. సో ఈ విధంగా కూడా మీరు మీ ఇంటికి ఒక మానిటరింగ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ చలానాస్, మీ వెహికల్ కి ఏమైనా చలానాస్ బ్యాలెన్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఉన్నాయి, ఏంటి, ఎలాంటివి, అవి అన్ని విషయాలు కూడా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో పాస్పోర్ట్ వెరిఫికేషన్, చాలా మందికి పాస్పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఇంటికే ఒక కానిస్టేబుల్ కావచ్చు లేకుంటే ఒక పీసీ కావచ్చు వచ్చి వెరిఫికేషన్ అనేది చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు మీ యొక్క పాస్పోర్ట్ కి సంబంధించిన ఫైల్ నెంబర్ ని, డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మీ యొక్క పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా మీరు సో ఇక్కడ ఓకే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత అఫీషియల్ గా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కి లేకుంటే కొన్ని సహాయక మనకు సమాచారం కోసం మనము నేరుగా వీళ్ళకి సంబంధించిన ఈ యొక్క సోషల్ మీడియాను కూడా ఫాలో కావచ్చు. నియర్ బై పిఎస్ అంటే మనకు దగ్గరగా 5 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల వరకు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నంబర్లు మరియు వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా పోలీస్ డైరెక్టరీ, సో మీరు మీ యొక్క డిస్టిక్ మరియు పోలీస్ స్టేషన్ ఎంటర్ చేయడం ద్వారా కూడా సో మరింత వాటికి సంబంధించిన సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా చూడండి, నేను ఇక్కడ ఎప్పుడైతే కడప ఎంటర్ చేశానో సో మొత్తం ఈ యొక్క డిస్టిక్ సంబంధించిన అన్ని ఏరియాల పోలీస్ స్టేషన్లు మరియు వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, ల్యాండ్ లైన్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇంకా చూడండి ఎన్ని వస్తున్నాయో, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ని చట్టాలు ఉన్నాయి, దిశ యాప్ కావచ్చు, దిశ బిల్ కావచ్చు, 4S4U. సో ఇలా చూసుకుంటే లేడీస్ కి సంబంధించిన ఎన్నో ఉపయోగకరమైన సర్వీసులు వీళ్ళే దీంట్లో ఇంక్లూడ్ చేశారు. రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్లు, సైన్ బోర్డులు, బ్లాక్ స్పాట్లు. సో ఇక్కడ చూడండి మనకు ఏ సైన్ అసలు దేనికి యూజ్ అవుతుందో చాలా మంది తెలియదు. సో మీరు వీటిపైన ట్యాప్ చేసే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేటప్పుడు ఏమైనా కొంచెం కోర్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి చాలా రకాల విషయాలను అయితే మీరు తెలుసుకోవచ్చు. సో మీకు దగ్గరగా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడైనా కావాలంటే మీరు ఇక్కడ నుంచి మీ ఏ ఏరియా అయినా సరే మీరు ట్యాప్ చేస్తే చాలు, నియర్ బై 25 కిలోమీటర్స్ వరకు మీకు బ్లడ్ బ్యాంక్ సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ కనిపిస్తుంది. ఫార్మసీస్ ఉంటాయి, హెల్త్ ఫెసిలిటీస్ కి సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వీళ్ళు ఇందులో మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కోవిడ్ కి సంబంధించిన సమాచారాన్ని మనకు ఎంతో క్లియర్ గా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో మీరు పోలీస్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ యొక్క కమ్యూనిటీ పోలీసింగ్ లో కూడా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు ఇక్కడ నుంచి సెర్చ్ అయితే చేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు బాగా యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్స్ వీళ్ళు మనకి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏపీ టూరిజం కావచ్చు, ఏపీ పోలీస్ ఇవన్నీ కూడా అనమాట. సో చూడండి అసలు ఒక్క అప్లికేషన్ లో మనకు ఎన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయో. సో ఫ్రెండ్స్ ఇట్లా మీరు ప్రతి ఒక్కటి సెర్చ్ చేయండి. ఇంకా ఫైనల్ చూసుకుంటే స్పందన, సో చాలా మంది మీ యొక్క సమస్యల కోసం మీరు ప్రతి సోమవారం కలెక్టరేట్ ఎదురుగా వెళ్లి మీ యొక్క వినతిని అక్కడ మీరు ఇచ్చుకుంటుంటారు కదా, అది కూడా ఇప్పుడు వీళ్ళు అఫీషియల్ గా మార్చి స్పందన అనే ఒక కార్యక్రమాన్ని సో నేరుగా మీరు ఇక్కడ నుంచి దరఖాస్తు ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్తే సో మీకు ఎలాంటి అంతరాయం లేకుండా మీ ప్రాబ్లం ఏదైనా సరే వాళ్ళు తీసుకోవడానికి ముందంజలో ఉంటారు అన్నమాట. ఇంకా SOS సర్వీస్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ యొక్క బటన్ పైన ట్యాప్ చేసి మీరు కోరుకున్న నెంబర్స్ కి వెంటనే ఫోన్ వెళ్లే విధంగా మీరు పెట్టుకోవచ్చు. ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే చాలు మీకు అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మీకు చేరువలో వచ్చేసి మీకు హెల్ప్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే విధంగా ఇన్ని రకాల సర్వీసెస్ ని ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనకు గవర్నమెంట్ ప్రభుత్వం అయితే అందజేస్తుంది. సో తప్పకుండా మీరు మరియు మీకు సంబంధించిన ప్రతి ఒక్కరికి మీరు యొక్క అప్లికేషన్ నుంచి రికమెండ్ చేయండి అండ్ మీరు ఎంతో కొంత అండ్ హెల్ప్ అయితే పొందగలుగుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ ని మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే మాత్రం మర్చిపోండి ఇప్పుడు మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందు చూస్తూనే ఉండండి. టెక్సీవో యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ యువర్ సైన్ ఆఫ్. బై బై.